కలాకన్ చేసుకోవడానికి ముందుకు ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక లీటర్ పాలు తీసుకుని బాగా మరిగించుకుందాం. పాలు అస్సలు అడగంటకూడదు, సో దగ్గరుండి గరిటతో తిప్పుతూనే ఉండాలండి. ఒక 40-45 మినిట్స్ పడుతుంది మనకి మిల్క్ కేక్ తయారవడానికి 1 లీటర్ పాలు అయితే. అదే మీరు పాలు ఇంక్రీజ్ చేసుకునే కొద్దీ ఈ టైం అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో గరిట పెట్టుకుని కింద అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి, పాలు త్వరగా చిక్కబడుతుంది. మనకి ఇప్పుడు పాలు హాఫ్ కన్సిస్టెన్సీ, మనం తీసుకున్న 1 లీటర్ పాలు 1/2 లీటర్ అయ్యేంత వరకు మరిగించుకొని కొంచెం చిక్కబడ్డాక, ఇప్పుడు ఒక 1/4 టీ స్పూన్ లెమన్ జ్యూస్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం వాటర్ కలుపుకొని పాలలో వేసుకొని కలుపుతూ ఉండాలి. కలుపకపోతే కనుక మీకు పాలు ఇరిగిపోతుంది, పన్నీర్ తయారవుతుంది. మనం ఇక్కడ పన్నీర్ చేయటం లేదు, మిల్క్ కేక్ చేస్తున్నాం, కలాకండ్ చేస్తున్నాం కాబట్టి కోవాలా రావాలి, గ్రైనీ టెక్స్చర్ రావాలి. సో అందుకని చెప్పి కలుపుతూ ఉండాలి. కొంచెం లెమన్ జ్యూస్ వేసాక మీకు కొంచెం బబుల్స్గా వస్తుంది, పాలు కొంచెం తుల్లి పడుతున్నట్టు ఉంటుంది. సో జాగ్రత్తగా కలుపుతూ ఉండండి స్టవ్ దగ్గర. చూసారు కదా చాలా బబుల్స్గా వస్తున్నాయి, ఇది కరెక్టే అండి, ఇలాగే వస్తుంది. సో జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. మీరు ఏదైనా ప్లేట్ కానీ ఏదైనా అడ్డు పెట్టుకోండి, మీ పైన పడే ఛాన్స్ ఉంటుంది. సో జాగ్రత్తగా, చూసారు కదా మనకి ఆల్మోస్ట్ థిక్గా అవుతుంది. మీరు ఇప్పుడు గరిట పైన చూసినట్టయితే మీకు ఆల్రెడీ కోవా గ్రాన్యూల్స్ అనేవి మీకు కొంచెం కనిపిస్తూ ఉంటాయి. సో అవి ఇంకా ఫామ్ అవ్వాలి. సో అందుకని చెప్పి కలుపుతూ ఉండండి. మనం ఇంకా ఇందులో షుగర్ వేయలేదు, షుగర్ లాస్ట్లో వేసుకుంటాము. మనకి చాలా కోవా గ్రాన్యూల్స్ అనేది ఎక్కువ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనకి 1/4 కన్సిస్టెన్సీలోకి వచ్చింది, పాలు కూడా బాగా చిక్కబడింది. మీరు ఆ చుట్టూరా కూడా స్క్రేప్ చేసుకుంటా కలుపుతూ ఉండండి అడుగంటకుండా. ఇప్పుడు మనం ఇందులో షుగర్ వేసుకుందాము. షుగర్ కూడా 2 బ్యాచెస్లో వేయాలి. 100 గ్రామ్స్ షుగర్ని ఫస్ట్ 50 గ్రామ్స్ వేసుకుందాము. వేసుకొని బాగా కలుపుకుంటాం. ఆ షుగర్ అంతా కరిగిపోయాక అప్పుడు మనం మిగిలిన బ్యాచ్ని కూడా వేసి కలుపుకుంటాం. ఇలా కలుపుతూ ఉంటే చూసారు కదా మనకి కోవా గ్రాన్యూల్స్ ఫామ్ అయిపోతున్నాయి. ఇది ఎంతవరకు కలపాలి అంటే మనకి పాన్ కంటుకోకుండా ఫామ్ అయిపోతుంది, థిక్గా సాలిడ్ ముద్దలాగా ఫామ్ అవుతుంది. సో అంతవరకు కలుపుకుంటూ ఉండాలి. నేను లాస్ట్లో కేక్ ప్రిపేర్ చేసుకుని టిన్లో వేసి షేప్ కోసం ఒక పాన్ ఒక బాక్స్లో స్టీల్ బాక్స్ ఉంది నా దగ్గర, సో స్టీల్ బాక్స్లో నెయ్యి అప్లై చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాము. నెయ్యి కూడా 2 బ్యాచెస్లో వేస్తాం. 2 టీ స్పూన్స్ ఫస్ట్ 1 బ్యాచ్ వేసుకొని కలుపుకుని మళ్ళీ ఇంకో 1 టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకుంటాం. ఇప్పుడు ఇందులో చిటికెడు యాలకుల పొడి కూడా వేసుకొని కలుపుకోండి.
సరే కదా, ఆల్మోస్ట్ ఒక ముద్దలాగా ఫామ్ అయిపోయింది. మనకి ఇప్పుడు ఫ్యాన్ కూడా అంటుకోకుండా విడివిడిగా వస్తుంది. ఇది కరెక్ట్ అండి, ఈ కరెక్ట్ స్టేజ్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నె ఉంది కదా, అందులో వేసుకొని స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు చాలా హీట్గా ఉంటుంది, సో మనం బాక్స్లో ఎందుకు పెడుతున్నాము అంటే మనం కేక్ కింద కట్ చేయడానికి. అండ్ సెకండ్ థింగ్, కొంచెం పైన ఒక లేయర్, మిడిల్కి వచ్చేసరికి కొంచెం బ్రౌన్ కలర్లో షేడ్ రావడం కోసం ఇట్లా ప్యాన్లో వేసుకొని కొంచెం బాగా ప్రెస్ చేసుకొని పెట్టుకున్నాం. ఒక 1 hour 2 hours దాన్ని టచ్ చేయకుండా పక్కన రూమ్ టెంపరేచర్లో వదిలేసి పక్కన పెట్టేసాం. ఒక 2 hours తర్వాత మనం సైడ్స్ నైఫ్తో కొంచెం సైడ్స్ లూజ్ చేసుకొని రివర్స్ చేసుకొని పీసెస్ కింద కట్ చేసుకున్నాం. ఒకవేళ మీకు రివర్స్ చేస్తే వెంటనే కేక్లా రావటం లేదు అంటే జస్ట్ ఒక సెకండ్ పొయ్యి మీద పెట్టండి గిన్నెని. అప్పుడు కింద మనకి నెయ్యి రాసాం కదా, అది కొంచెం కరుగుతుంది, సో రివర్స్ చేసినప్పుడు ఈజీగా ఫ్లిప్ అయిపోతుంది. సో అంతే, పీసెస్ కింద కట్ చేసుకొని మీ ఇష్టమైన డ్రై ఫ్రూట్స్తో దీన్ని డెకరేట్ చేసుకొని ఎంజాయ్ చేయండి. చూసారు కదా మిల్క్ కేక్ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో, సేమ్ స్వీట్ షాప్ టేస్టే వస్తుంది. సో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఎప్పటిలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ఏమైనా కావాలంటే నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.